యేసుక్రీస్తు ప్రభువారు మరణం అద్భుతమైందండి, చాలా అద్భుతమైంది. అసలు ఆయన మరణం వల్లే మనం ఆయన్ని వెంబడిస్తున్నాం, అవును కదా? మీరు అందరూ ఒప్పుకుంటారు కదా. ఆయన మరణం, ఆయన త్యాగం, ఆయన మన కొరకు చేసినటువంటి ఆ గొప్ప బలియాగం, ఇదంతా మనకు తెలుసు. అందుకే మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఆయన త్యాగానికి మన కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తాయి. ఆయన ఆయన చేసిన పనిని తలుచుకుంటుంటేనే హృదయం నీరైపోతుంటుంది. మనం చేసిన పని ఏంటో మనకి గుర్తొస్తూ ఉంటుంది. అలాంటి యేసుక్రీస్తు యొక్క ఆ మరణం ఎంత అద్భుతమైన పాఠాన్ని నేర్పించింది తెలుసా ప్రపంచానికి? ప్రపంచంలో ఏ ఒక్కరు, ఏ గొప్ప గొప్ప శాస్త్రాలను మేము చదివేశాం అనుకుంటున్న పండితులు, ఏ ఒక్కరు అంటే అలాంటి కోవకు చెందిన వాళ్ళు, దేవుడే లేడని వాదించేవాళ్ళు, అలాంటి వాళ్ళలో ఏ ఒక్కరు గ్రహించని సత్యాన్ని యేసుక్రీస్తు మరణం ప్రపంచానికి అందించింది. ఒకసారి మృతి పొందిన తర్వాత మనిషి ఏమవుతాడు అని ఒకవేళ సమాజాన్ని అడిగితే సరైన సమాధానం అక్కడి నుంచి మనకి లభించదు. కానీ మృతి పొందిన తర్వాత ఈ జీవం ఇక్కడితో అంతమైపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అని బైబిల్ని అడిగితే నీకు సరైన అడ్రస్ ఇచ్చి ఈ అడ్రస్కి వెళ్ళి అడుగునైనా, ఈ అడ్రస్ వెతుక్కో, నువ్వు చక్కగా ఒక గమ్యస్థానానికి వెళ్తావని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, ఇక్కడ మనం కిందకు చూస్తే గనక మృతుల పునరుత్థానము అనేటటువంటి విలువైన అంశం మీద చర్చ జరుగుతుందండి. ఎక్కడ? పౌలు గారు రాస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆయన ఏమంటున్నారు కిందకి చదవండి ప్రిలారా. ఈ 35వ వచనం నుంచి మనం చదువుదాము. ఇంకా పైనుంచి అంటే మనకి టైం లేదు కాబట్టి 35 నుంచి మనం చదువుదాము. అయితే మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరంతో ఒత్తురని ఒకడు అడుగును, ఒకడు అడుగుతాడంట. అదేంటండి, చచ్చిపోయిన వాళ్ళు ఎలా లెగుస్తారు, వాళ్ళు ఎలాంటి శరీరంతో వస్తారు అని అడుగుతారంట. ఎందుకంటే చావు మాత్రమే ముగింపు కాదు అని బైబిల్ సెలవిస్తుంది, దానికి కంటిన్యూషన్ కూడా చెబుతుంది. ప్రియులారా, దయచేసి ప్రతి ఒక్కరి మాటను అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఏ చావు 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 అని నేను చెప్తున్నానో ఆ చావు అనేటటువంటి ఆ సందర్భంలోనికి మనందరం ముందో వెనకో, మీరు ముందో నేను వెనకో, నేను ముందో మీరు వెనకో, ఎవరైనా ఎప్పుడైనా ఖచ్చితంగా ఆ గుమ్మం గుండా ఏమవ్వాలి, దాటి వెళ్ళిపోవాలి. మరణం అనే గుమ్మాన్ని ఖచ్చితంగా మనం దాటే వెళ్ళాలి, ఇది వాస్తవం. కాబట్టి ఆ దాని తర్వాత జరగబోయేటటువంటి అత్యద్భుతమైన అంశం అండి. ప్రపంచంలో చాలామందికి అర్థం కానిది, ఈరోజు దేవుడు మీకు అర్థం చేయించాలనుకుంటున్నది. దయచేసి మనోనేత్రాలు తెరుచుకొని చూడండి ప్రియులారా. మాంసపు నేత్రాలు ప్రతిరోజు తెరుచుకుంటున్నాయి. బైబిల్ని అలా చదివేస్తున్నాం మనం, లేదా బోధలు అలా వినేస్తున్నాం. వింటూ బోధకులను తప్పపట్టడం, వాళ్ళు కరెక్ట్గా లేరు, వీళ్ళు కరెక్ట్గా లేరు కాబట్టి నేను కరెక్ట్గా ఉండక్కర్లేదు అని ఒక గిరి గీసుకుని అందులోనే ఉండిపోవడం, ఇది కాదండి శాశ్వతమైంది. చావు తర్వాత ఒక మహత్తరమైన స్థితికి మనిషి జీవితం వెళ్ళబోతుంది. అది ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, అది రాయించాడండి దేవుడు. అబ్బా ఎంత అద్భుతమైన గ్రంథం అండి బైబిల్. నిజంగా బైబిల్ కలిగినందుకు, ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నందుకు మొట్టమొదటిసారి తెలిసినప్పుడు నాకైతే చాలా చాలా సంతోషం వేసిందండి. ఎంత ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చావు ప్రభువా అనిపించింది. మాకంటే ధన్యులు ఎవరున్నారు ప్రభువా అనిపించింది. కృతజ్ఞతతో హృదయం అంతా నిండిపోయింది ప్రియులారా. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, దేవుడు చెబుతున్నటువంటి ఈ నిత్య జీవం అనే పంట కోసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం? ఆ నిత్య జీవం మనకి రావాలంటే ఈ శరీరాన్ని ఎలా వాడుతున్నాం? మృతుల పునరుత్థానం అనే ఒక మహత్తరమైన కార్యం జరగబోతుంది, దానికి మన అందరం సిద్ధంగా ఉన్నామా? ప్రతి క్రైస్తవుడు వారం వారం కూటాలు అంటాడు, ప్రార్థనలు అంటాడు, మీటింగ్స్ అంటాడు, ప్రతి దినము కుటుంబ ప్రార్థన, తన వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత ధ్యానం, ఇన్నింటిలో మృతుల పునరుత్థానం అనే మాట ఎన్నిసార్లు గుర్తొస్తుంది అసలు మనకి? మన విశ్వాస జీవితంలో ఎన్నిసార్లు ఈ మాట గుర్తు చేసుకున్నాం? అవును, అందరూ చనిపోయిన వాళ్ళు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా లేపబడతారు, చనిపోయిన వాళ్ళకి శరీరాలు ఇవ్వబడతాయి, ఆ శరీరాలు ఈ భూమిలో భద్రం చేయబడ్డాయి, ప్రకృతి భద్రం చేసిందట శరీరాల్ని, ఆ శరీరాలతో లేపబడతారు, ఆ శరీరాల మీద ఒక మహత్తరమైన కార్యం జరగబోతుందని చెప్పానుగా రాత్రి నేను. దానికి ఆన్సర్ బైబిల్ ఇచ్చిందని చెప్పానుగా, ఒక మార్గం మనకి నేర్పించింది బైబిల్ అని చెప్పానుగా. సో అద్భుతమైన మహిమ శరీరం అనే ఒకటి ధరించబడబోతుంది. ఆ మహిమ శరీరం చాలా గొప్పదండి. యేసుక్రీస్తుకు వచ్చింది ఆ మహిమ శరీరం. యేసుక్రీస్తు మహిమ శరీరంతో ఎంతో అద్భుతంగా నడిచి చూపించారు. మహిమ శరీరంతో తన మహిమని ప్రపంచానికి చాటి చెప్పారు. మహిమ శరీరం అంటే ఇలా ఉంటుంది అని చెప్పారు. అలాగే యేసుక్రీస్తు ఆ మహిమ శరీరంతో లేవకముందు
అద్భుతమైన ఆయన మాటలు విన్న వాళ్ళు కూడా ఆ మహిమ శరీరం కోసం ఆరాటపడ్డారు దాని కోసం ఎదురు చూశారండి అందుకే పౌలు గారు కొరింథి పత్రికలో మనం చూసిన ఈ పత్రికలోనే పక్క అధ్యాయానికి రండి సారీ 5వ అధ్యాయము 2వ పత్రిక కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము మొదట్ నుంచి చదువుదామండి మనం భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నది భూమి మీద ఇల్లు కట్టుకోలేదు ప్రార్థన చేయండి అని ఇల్లు కట్టుకోలేదని బెంగబెట్టేసుకుని తెగ తిరిగేస్తూ ఉంటారు కొంతమంది ఎంత గొప్ప ఇల్లు కట్టుకున్నా ఆ ఇల్లుని ఏదో రోజున వదిలేసి వెళ్ళిపోవాలండి చెప్పానా శ్మశానంలో కాలుతూ కనిపించిన శవం అని వాళ్ళకు కూడా ఇల్లులు ఉంటాయి పాప వాళ్ళకు కూడా ఇల్లు కట్టుకోవాలన్న ఆశలు ఉండుంటాయి వాళ్ళకు కూడా లోకంలో ఏదో సంపాదించుకోవాలన్న వాంఛలు ఉండుంటాయి వాళ్ళకి లక్ష్యాలు ఉండుంటాయి ఎన్నో ఆశలు ఆశయాలతో బ్రతికిన ఆ బ్రతుకు సడన్ గా స్టాప్ అయిపోయింది ఈ రోజు ఈ సాయంకాల సమయంలో ఆ శ్మశానంలో కాలుతూ కనిపించింది రేపొద్దున్న మనమే వెళ్ళొచ్చేమో అక్కడికి ఏం చెప్తాం ఏదండి గ్యారంటీ ఇది మన జీవితాలకి ఈ నివాసం శాశ్వతం కాదు కానీ ఒక శాశ్వతమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇది మూలం జాగ్రత్త మర్చిపోకండి శాశ్వతమైన నివాసం మనకి దక్కాలంటే దీని మీదే మనం ధరించుకోబోతున్నాం ఈ దేహం బాగుంటేనే ఈ దేహం పవిత్రంగా ఉంటేనే దీని మీద మహిమ దేహం వస్తుందట అందుకే ఏమంటున్నాడు భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినా అంటే మన శరీరం శుష్కించిపోయినా శిథిలమైపోయినా అంటే నాశనం అయిపోయినా మట్టిలోకి వెళ్ళి పడుకున్నా మనం చనిపోయినా మనకి నిరీక్షణ ఉంది క్రైస్తవులారా మనకి నిరీక్షణ ఉంది ఏంటా నిరీక్షణ ఈ భూమి మీద మన గుడారమైన ఈ గుడారము ఈ శరీరము శిథిలమైపోయినా చేతి పని కాక నెక్స్ట్ దేవుని చేత కట్టబడినది అయినా నిత్యమైనదియునైనా నిత్యమైనది నిత్యమైనది ఇది ఇక్కడ కట్టడం కనిపిస్తుంది చాలా పెద్దగా ఉంది కదా ఈ రైస్ మిల్ అది ఎప్పటికీ ఇది ఇలాగే ఉండిపోతుందా ఉండదు కదండి నిత్యమైనదా ఇది కాదండి నిత్యమైనది ఏ గృహము కాదండి ఈ సమాజంలో గొప్ప గొప్ప వజ్రాలు వైడూర్యాలు బంగారంతో మీరు స్టేటస్లు చూపించుకోవడానికి భవనాలు నిర్మించేసిన కోట్ల కోట్ల రూపాయలు వెచ్చించిన ఏ నివాసము ఈ భూమి మీద స్థిరమైంది కాదు మరి ఏది స్థిరమైంది ఏది నిత్యమైంది ఇదిగో దేవుడు ఇవ్వబోయేటటువంటి గొప్పదైన మహిమ దేహము నిత్యమైందట మరి అది మీకు కావాలా వద్దా మనకి కావాలా వద్దా ఆశగా ఉందండి ఎవరికైనా నాకు కావాలి నేను దాన్ని ధరించుకోవాలి దానితోటే నిత్యుడగు తండ్రి దేవుని యొక్క ఆ సన్నిధాన వర్తనుడనే నేను ఎప్పటికీ ఉండాలి ఆయన దగ్గరే ఉండాలనే ఆశ ఉందా కిందకి చదవండి మనము దిగంబరములము కాక రెండవ వచనం చదువుతున్నాను మనం దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారంగా కనబడతాము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుంటాం మృతుల పునరుత్థానంలో జరిగే మహత్తరమైన సీన్స్ అండి ఇవన్నీ అద్భుతమైన కార్యాలు మనం ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు రాకడ వచ్చేటప్పటికి చచ్చిపోయి ఉంటే మన ఊరు శ్మశానంలో ఎవరినైనా పాతి పెట్టేస్తే ఎవరి ఊర్లో వాళ్ళ శ్మశానం ఉంటుంది కదండి అలా మనల్ని పాతి పెట్టేస్తే నెమ్మది నెమ్మదిగా మట్టిని తొలగించుకుని మనం పైకి లేచి కూర్చుంటాం అన్నమాట మనం లేస్తాం ఖచ్చితం యేసుక్రీస్తు ప్రభు వారి రాకడలో ఇదంతా జరగబోతుంది ఇది అబద్ధం కాదు ఇది వాస్తవం ఎందుకంటే బైబిల్ చెప్పిన ఎన్నో సంగతులు వాస్తవాలైనప్పుడు బైబిల్కి ఎన్నో చారిత్రాత్మక ఆధారాలు ఉన్నప్పుడు బైబిల్కి ఎన్నో భౌగోళిక ఆధారాలు ఉన్నప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాటలకు ఎందుకు ఉండవు చెప్పండి ఖచ్చితంగానండి యేసుక్రీస్తు చెప్పిన మాటలు వాస్తవం మృతుల పునరుత్థానం భవిష్యత్తులో జరగబోతుంది పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో ఏమైపోతాయట లయమైపోయే ఆ చివరి దేవుని రాకడ దినము కొరకు మీరు భయముతో జాగ్రత్తతో కనిపెట్టుకోండి అని పేతురు గారు ఒక హెచ్చరిక చేశారండి ప్రారంభ శతాబ్దంలోనే అది జరగబోతుంది ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు మృతుల పునరుత్థానం అంటే మృతులు ఏమవుతారు తిరిగి లేపబడతారు మృతులు లేస్తారు మృతులు లేస్తారు మీ భర్తలు లేస్తారు ఒకవేళ చచ్చిపోతే ఎక్కడ ఎవరైనా భార్యలను కోల్పోతే వాళ్ళు లేస్తారు చుట్టాలను కోల్పోతే వాళ్ళు లేస్తారు మనం చచ్చిపోతే ఆ టైంకి మనము లేస్తాం అయితే లేచిన మనం మహిమ దేహాన్ని ధరించుకుని పైకి వెళ్తామా మళ్ళీ తిరిగి పాతాళ లోకంలో పడిపోయి భయంకరమైన నరకాగ్ని దండానికి యుగ యుగాలు తరతరాలు కాలుతూనే ఉంటామా అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న రెండే రెండు దారులు ఉన్నాయండి ఒకటి యేసుక్రీస్తు ప్రభువారితో అదోతల సమూహంతో మేఘమండలాల మీద
ఆయనతో పాటు గొప్ప పవిత్రమైన గొప్ప పరిశుద్ధమైన కన్యకయైన సంఘంగా పరిశుద్ధురాలైన కన్యకగా మనం ఆయనకి అప్పగించబడి ఆయనతో వివాహము జరిగించబడి ఆయనతో పాటు పైకి చేరుకోవాలి లేదు అంటే ఇంకొకటే మిగిలిపోయింది ఆప్షన్ అది పాతాళ లోకానికి వెళ్ళిపోయి ఆ మహిమ దేహంతోనే నరక యాతన అనుభవించాలి